నమస్తే అండి, మన ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు నేను అండబోయేది ఏంటనుకుంటున్నారు, మా అబ్బాయి ఇవాళ గులిబిందలు తెచ్చాడు, గులిబిందలో పులుసు పెడుతున్నాను. ఏంటి ఆ గులిబిందలు ఎలాగ ఉంటాయి అనుకుంటున్నారు? లైట్ గులాబీ రంగులలా ఉంటాయి, లైట్ కానీ పెద్ద డార్క్ కాదు. ఆ చేపలు సముద్ర చేపలు అన్నమాట. ఆ చేపలు అంటే మరి చాలా రుచిగా ఉంటాయి. అవి పులుసు పెట్టి చూపిస్తున్నాను. మరి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి. చూసారు కదమ్మా, ఈ గులిబిందలు శుభ్రంగా చేసుకుని నేను ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని కడుక్కున్నాను. చూసారు కదా, కాబట్టి గులిబిందలు అంటే ఎర్రగా లైట్గా కొంచెం గులాబీ రంగులలా ఉంటాయి అన్నమాట, లైట్ గులాబీ రంగులాగా. ఈ పసుపు ఉప్పేసి కడిగి కడ పెట్టుకున్నాను నేను. అలాగే అల్లం ఒక ఎల్లుల్లిపాయి, ఒక 50 గ్రాముల అల్లం, కొంచెం జీలకర్ర, ధనియాలు చెంచాడు చెంచాడు కాకుండా ఇంకా తగ్గించి నేను మిక్సీ ఆడుకున్నాను. ఇది ఈ 2 ఉల్లిపాయలు చిన్న ఇంత ఉల్లిపాయలు మిక్సీ ఆడుకున్నాను. సరే అమ్మా, ఇవి 4 బెండకాయలు తీసుకున్నాను నేను, చింతపండు 100 గ్రాములు, 2 టమాటాలు తీసుకున్నాను, అలాగే కొత్తిమీర 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మనం ఉప్పు పసుపు కారం మనకు కావాల్సినంత వేసుకుంటాం. చూసారు కదమ్మా ఏమేమి తీసుకున్నాను నేను, ఎంత తీసుకున్నానో పులుసుకి. ఏంటంటే నేను ఆ పులుసుకి కంపల్సరీ నేను బెండకాయ కానీ వంకాయ కానీ వేస్తాను. ఇవాళ బెండకాయలు మా ఇంట్లో వేస్తున్నాను. బెండకాయలు చేపల పులుసులు వేసుకుంటే చాలా రుచులు ఉంటాయమ్మా, నాకు ఇష్టం కూడాని. అందుకని కానీ మీరు కూడా అలాగే వేసుకుని వండుకుని చూస్తారని నేను చూపిస్తున్నాను. ఈ గులిబింద చేపల మటుకు మాత్రం మీలో ఎంతమందికి తెలిసినో, ఎవరెవరికి తెలిసినో కింద కామెంట్ మాత్రం పెట్టండి, అబ్బాయి చదివి వినిపిస్తాడు. కొత్తగా ఎవరన్నా వచ్చినాడంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి చూసారు కదమ్మా, ఈ గులిబిందలు శుభ్రంగా చేసుకుని నేను ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని కడుక్కున్నాను. చూసారు కదా, కాబట్టి గులిబిందలు అంటే ఎర్రగా లైట్గా కొంచెం గులాబీ రంగులలా ఉంటాయి అన్నమాట, లైట్ గులాబీ రంగులాగా. ఈ పసుపు ఉప్పేసి కడిగి కడ పెట్టుకున్నాను నేను. అలాగే అల్లం ఒక ఎల్లుల్లిపాయి, ఒక 50 గ్రాముల అల్లం, కొంచెం జీలకర్ర, ధనియాలు చెంచాడు చెంచాడు కాకుండా ఇంకా తగ్గించి నేను మిక్సీ ఆడుకున్నాను. ఇది ఈ 2 ఉల్లిపాయలు చిన్న ఇంత ఉల్లిపాయలు మిక్సీ ఆడుకున్నాను. సరే అమ్మా, ఇవి 4 బెండకాయలు తీసుకున్నాను నేను, చింతపండు 100 గ్రాములు, 2 టమాటాలు తీసుకున్నాను, అలాగే కొత్తిమీర 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మనం ఉప్పు పసుపు కారం మనకు కావాల్సినంత వేసుకుంటాం. సరే అమ్మా, వంట చేయడం మరి అయితే మొదలు పెడుతున్నాను. మరి కూర ఎలా వండుతున్నానో చూడండి మీరు అందరూనే. ఇప్పుడు గ్యాస్ అంటున్నాను, మరి చూడండి మూకుడు పెడుతున్నాను. చూసారమ్మా, మూకుడు పెట్టి వీటి ఎక్కిన తర్వాత నూనె పోసుకోవాలి. వేడి ఎక్కింది కదా మరి, ఇప్పుడు నూనె పోస్తున్నాను. చూసారు కదా నూనె మరిగింది, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూడండి. నూనె మరిగింది కదా, కొంచెం మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం 1-2 నిమిషాలు మనం ఈ పచ్చిమిరపకాయలని ఇలా వేపుకోవాలన్నమాట, ఎంతసేపు కాదు. చూసారమ్మా, పచ్చిమిరపకాయలు 2 నిమిషాలు అయింది వేసాను, ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం ఈ ఎల్లుల్లిపాయి, మరి అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదా మిక్సీలోని, ఇప్పుడు ఇందులో వేస్తున్నాం చూడండి. ఇది కూడా మనకి ఇలాగా 1-5 నిమిషాల పాటు మనం ఇలాగ ఎర్రగా వేసుకోవాలన్నమాట. ఏంటి మనకు పచ్చి సువాసన ఉండదు మనం ఇలాగ వేసుకోవడం వల్ల. మనం ఇందులో పసుపు కూడా వేసేస్తున్నాం చూడండి. ఇప్పుడు పసుపు కూడా వేయడం వల్ల ఇది అది కలిపి బాగా మగ్గుతాయి అన్నమాట, అందుకని పసుపు కూడా వేసేస్తున్నాను. ఈ మసాలా 1-5 నిమిషాలన్నా వేపుకోవాలి. ఏంటి ఇదంతా వేగాలి కదమ్మా, మరి మనకు పచ్చి సువాసన రాకుండా
మనం ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. చూసారమ్మా, ఇలాగ మీరు కూడా మసాలా చేసుకుని ఇలాగ కొంచెం ఎర్రగా వేపుకోవాలి. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఏమేమి మీరు చేయమంటున్నారో చేస్తున్నాను కదా, మీరు కూడా అన్ని ఇంట్లో ఉండి మీరు చెప్పినట్టు పాటించి చెయ్యండి అమ్మా. పిల్లల గురించి మీరు బయటికి వెళ్ళకుండా పిల్లలు జాగ్రత్తగా చూసుకుని, మీరు కానీ పిల్లలు కానీ బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఇంట్లోనే వండుకుని తయారు చేసుకుని పెట్టుకోవాలమ్మా పిల్లలకి కట్టని. ఇప్పుడు ఎవరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినా మామూలు తిరిగేస్తున్నారట బాబు, భయంకరంగా ఉంటుంది కదమ్మా. అందుకని పిల్లలు మీరు బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఇదివరకు క్వారంటైన్ పెట్టారమ్మా, ఇప్పుడు కరోనా వచ్చినా సరే బయట తిరిగేస్తున్నారు వాళ్ళు, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి ఉంటారు. మరి ఏం చేస్తాం, కానీ బయట తిరిగేస్తున్నారు కొంతమంది. ఎవరన్నా ఆపగడతారు బాబు, ఎంతమందిని కాస్తారు పాపం పోలీసులు అయితే మాత్రం. చూసారు కదమ్మా, చూడండి మసాలా 4 నిమిషాలు అయ్యింది. నేను ఇలాగ ఎర్రగా ఎలాగేగిందో చూసారు కదమ్మా, ఎలాగ చెప్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నేను, ఉప్పు అయిపోయింది అందుకని సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఇలాగ ఇది కూడా 1 నిమిషం వేపుకోవాలి. ఇదంతా మళ్ళీ మనకి కొద్దిగా నీరు కింద వస్తుంది. 1 నిమిషం మళ్ళీ వేపుకొని మనం ఇప్పుడు కారం వేస్తాను. చూడండి ఈ కారం కూడా మనం 2-3 నిమిషాలు మనం ఇలాగ వేపుకుండాలి కారం అవసరం రాకుండానే. చూసారు కదమ్మా, ఇలా దగ్గరికి ఎర్రగా వేగిందో కారం వేసేకూడానే. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న చేపలు వేస్తున్నాను. చూడండి మన గులిగిన చేపలు అయితే ఎలాగ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి వేస్తున్నాను చేపలు చూడండి ఎంత బాగున్నాయో, మా గులిగిందల చేపలు మరి చాలా రుచిగా ఉంటాయి. మీ చేపలు అయితే సముద్రం చేపలు చాలా బాగుంటాయి. మరి అదే మనకి ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు అయితే, పట్టేస్తున్నా దొరుకుతాయి. కొన్ని కొన్ని చోట్ల ఐస్ వేసి పట్టుకుని వెళ్ళి అమ్ముతారు, రుచి మారిపోతాయి. చూసారు కదా, మనం చేపలు లాగా వేసుకున్నాక నేను మట్టి దాకలో మరి ఇలాగ కొరపకపోతే మసాలా అదిని కుదరదు కదా. మరి చూసారు కదమ్మా, ఇవి కూడా చాలా మగ్గాయి కొంచెం. ఈ పాలు నేను పులుసు పోతున్నాను చూడండి, టమాటా చింతపండు నానబెట్టుకున్నాను, పులుసు వేస్తున్నాను. నేను ఈ చేపలు ఇగురు వండుకోవచ్చు కానీ పులుసుకు బాగుంటాయని, బాగా రుచిగా ఉంటాయన్నమాట పులుసుకి. అందుకని నేను ఎక్కువ ఈ గులిబెన చేపలు పులుసే పెడతాను. ముత్త పోయినట్టున్నావు పాపలు కరోనా అనుకుంటా, ఏ బయటికి వెళ్ళినప్పుడు తుమ్మొస్తుంటే అనుకుంటారు అన్నయ్య అయిపోతాయి. చూడండమ్మా పిసికి ఇలాగ మనం ఏమీ అడ్డదు అనమాట, ఇలాగ వచ్చేస్తాయి. ఏమన్నా కొంచెం తొక్కల్లాంటి కానీ పెచ్చిల్లాంటి కంటే చేతిలోకి వచ్చేస్తాయి. ఇలా మనం చెయ్యి అడ్డు పెట్టుకుంటే చూసారు కదా. నేను టమాటా అయితే అమ్మ మొక్కలు అయిన చింతపండులోనే పిసికేస్తాను, అలాగైతే బాగుంటుందని అందులోనే విసుకెత్తాను అనమాట. మనం ఇలా చెయ్యడ్డట్టుకుంటే ఇవన్నీ కూడా మన పులుసులోకి వెళ్ళవు, ఇలా వచ్చేస్తాయి. చూసారు కదా, మరి పులుసు అయితే వేసేసాను. చూసారమ్మా పులుసు అయితే వేసేసాను, మరి చూడండి ఎలా ఉన్నదో మన గులిగిందల పులుసు అయితేనే. మరి మనం మరిగాక ఉన్నాయి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మరి 1-5 నిమిషాలు మూత మాత్రం పెడతాను, మూత పెడుతున్నాను చూడండి. చూసారా పులుసు అయితే ఎలా మరుగుతుందో వరకు చేపల పులుసు. ఇప్పుడు మనం మూత పెట్టి 20 నిమిషాలు అయిందమ్మా. ఇప్పుడు ఏమేస్తున్నానో చూడండి, కోసుకుని పెట్టుకున్న బెండకాయలు శుభ్రంగా కడుక్కొని కోసుకుని పెట్టుకున్నాను, బెండకాయలు వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట, తర్వాత మళ్ళీ దింపేటప్పుడు వేసుకోవచ్చని కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను కడిగి పెట్టుకున్నాను ఇక్కడ. సరే కదా పులుసు అయితే శుభ్రంగా చాలా బాగా దగ్గరికి అయితే అయిపోయింది. ఇంకా కొంచెం పలసగా ఉంది, లోగా బెండకాయలు ఉడుతాయి కదా అని వేసాను. మళ్ళీ 10 నిమిషాల పాటు కొంచెం మరగాలన్నమాట. చూసారమ్మా ఇప్పుడు కూడా 10 నిమిషాలు అయిపోయింది. మొక్కలు పడేసింది ఏంటి మోస్తే కానీ అమ్మ మొక్క పడేది నాది. ఇప్పుడు కడిగి పెట్టుకున్నా నేను కరివేపాకు వేస్తున్నాను చూడండి అమ్మా పులుసులోని. ఇదిగో పులుసు అయితే మరిగిపోయింది, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఉన్నాకాడికి. స్టవ్ కట్టేస్తున్నాను, మరి స్టవ్ కట్టేసాను. మన పులుసు అయితే మరి దగ్గర పడిపోయింది, శుభ్రంగా అయిపోయింది. ఇప్పుడు ఆ వేటికి మనం ఆ వేడికి ఏముందంటే మనం వేసిన కరివేపాకు మంచి వాసన వస్తుంది అనమాట. అలా మరిగి మనం స్టవ్ కట్టేసినా మరుగుద్ది కదా, మరి
అందు గురించి. సరే అమ్మ, అయిపోయింది పులుసు, మొత్తం ఎత్తున్నాను.